क्या कर रही और क्या कर रही? स्लोली आओ, गिरती है स्लोली, कम स्लोली। అయ్యో కూల్ డౌన్ కూల్ డౌన్, అంత ఫ్రస్ట్రేషన్ వద్దు, అప్పుడే నీకు ఫుల్ ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నావు. నడు, అరే అరే, హలో, ఓ యాంగ్రీ యంగ్ ఉమెన్, ఓ యాంగ్రీ యంగ్ ఉమెన్, ఏంటి క్యూ హే గుస్సా, బోలో పేలే గుస్సా క్యూ హే, దా ఫోటోకి పోజ్ అట్లేస్తావు చెప్పు, స్మైల్ అట్లా ఇస్తావా? అట్లా ఇస్తే ఆధార్ కార్డులో గలీజ్ ఉంటుంది, అట్లా ఇస్తావా? ఫైనలీ ఆఫ్టర్ 3.5 ఇయర్స్ కి మీ పుట్టాక ఇప్పుడు నేను వెళ్తున్నాను ఆధార్ కార్డ్ కోసం. అంటే లాస్ట్ ఇయర్ ట్రై చేసిన ఆధార్ కార్డ్కి, యా లాస్ట్ ఇయర్ అరౌండ్ సేమ్ టైం నేను ఆధార్ కార్డ్ కోసం ట్రై చేస్తే, ఆల్రెడీ వీడియో కూడా పెట్టినట్టు కదా పోస్ట్ ఆఫీస్లో ఏం జరిగిందని, వాళ్ళు అసలు అప్డేట్ లేదనమాట. మొత్తం టైం వేస్ట్ చేయించారు నాది, ఆన్లైన్ అప్లై చేశాను, కారు రిపేర్లో ఉంది ఇంకా, అండ్ కార్ కూడా ఇచ్చి నేను ఇప్పటికి రేపటికి ఎగ్జాక్ట్లీ 1 వీక్ అవుతుంది. అంత ఖర్చులు బాగా ఎక్కువైపోతున్నాయి, ఇన్కమ్ కంటే ఎక్కువ ఖర్చులే ఉంది నాకు. కానీ ఎవరికి చెప్పుకోలేము, ఏదైనా అంటే సినిమాలు చేస్తున్నాం అనుకుంటారు, కానీ ఈ బ్యాక్ స్టోరీ ఎవరికి తెలియదు. సో ఇప్పుడు ఫైనల్లీ ఇప్పుడు ఎక్కడంటే, అది వద్దమ్మా, అది దాని మీద కూర్చోవడం రాదు నీకు, ఇప్పుడు ఎండ ఉంది కదా, ఇక్కడ దీంట్లో వెళ్దాం, ఇదైతే బండి పెట్టుకోనికి ఉంటుందా, రాజేంద్ర నగర్ వెళ్ళాలి ఇక్కడ నుంచి, ఇట్స్ 6 కిలోమీటర్స్ నా ప్లేస్ నుంచి, ఇప్పుడు నేను ఉంటుంది దగ్గర నుంచి. సో రాజేంద్ర నగర్ యూనియన్ బ్యాంక్లో చేస్తున్నారంట, తోడు SBI బ్యాంక్ అని చెప్పారు ఫస్ట్, కానీ SBI బ్యాంక్ కాదు, యూనియన్ బ్యాంక్, రాజేంద్ర నగర్ యూనియన్ బ్యాంక్లో నిన్న వెళ్ళిన కనుక్కోవడానికి. సో మార్నింగ్ 10 to 3 దాకా, సారీ ఆఫ్టర్నూన్ 3 దాకా చేస్తూ ఉన్నారు. ఎవరైనా ఈ చుట్టుపక్కల ఉంటే వెళ్ళి చేయించుకోండి, నథింగ్, జస్ట్ బర్త్ సర్టిఫికేట్ కావాలి మీ పిల్లలది, అండ్ మన ఆధార్ కార్డ్, బోత్ ఒరిజినల్ అండ్ జిరాక్స్, అంతే. అవి తీసుకెళ్ళి అక్కడ ఇస్తే 100 రూపీస్ తీసుకొని వాళ్ళు చేసేస్తున్నారు. సో అది ఇప్పుడు వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత అక్కడ కిమ్మి ఫోజ్ ఇస్తుంది, ఎట్లా ఇస్తుంది ఫోజ్ చూపి, ఇందా ఇందా అమ్మాయి వచ్చేసిన ఓకే. ఆధార్ కార్డ్ ఒరిజినల్ జిరాక్స్లు, ఈమె బర్త్ సర్టిఫికేట్ ఒరిజినల్ జిరాక్స్లు తెచ్చినా కానీ అప్లికేషన్ ఫామ్ తేలేదు. సో ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ కోసం మళ్ళీ బయటకు వెళ్తున్నా, సారీ కిమి, మెట్లు ఎక్కి చూపిస్తుంది కదా, దా ఇప్పుడు ఇక్కడ జిరాక్స్ షాప్ ఏడు ఉందో ఇది ఎత్తుక్కొని అక్కడికి వెళ్ళి తేవాలి, దా కమ్ 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 అమ్మా, అయిపోయింది కిమి, అయిపోయిందా, ఏమైపోయింది ఆధార్ కార్డ్, మీ దగ్గర అప్లికేషన్ ఫామ్ ఉంటే జస్ట్ 10 నిమిషాలు అయిపోతుంది, లేదంటే బయటికి వెళ్ళి నేను వెళ్ళినట్టు ఇక్కడికి వచ్చి ఫిల్ చేసుకోనికి నాకు ఎగ్జాక్ట్లీ ఇక్కడ 1/2 అవర్ పట్టింది ఆ ఫామ్ తెచ్చి ఫిల్ చేసి ఇచ్చేయడానికి. బట్ క్విక్ ప్రాసెస్, ఒకవేళ మీరు ఈ నియర్ బై ఉన్నా వచ్చేయండి, ఖాళీ ఉంది, ఎవరు ఉండట్లేదు, ఎవరికి తెలియదు అనుకుంటా, 100 రూపీస్ తీసుకుంటున్నారు, అంత ఈజీ అయిపోయింది. చలో కిమి వెళ్దామా, నువ్వు ఫోటోకి పోజ్ అట్లీస్ట్ వచ్చు, నిజంగా ఇట్లా నేర్చింది, అక్కడ వీడియో తీయలేదు నాకు, ఇవన్నీ పట్టుకునేసరికి ఈమె పట్టుకొని నిలబడేసరికి తీయలే, కానీ ఫోటోకి పోజ్ బాగా ఇచ్చింది, ఫోటో వచ్చిన తర్వాత చూపిస్తుంది కూడా. వెళ్దామా ఇప్పుడు, ధూప్ జాదవరా, చాలా కమ్, చెప్పడం మర్చిపోయినా ఇందాక కిమ్మిలు ఏం చేసిందండి, ఆడ ఇంటర్నెట్ ఆఫ్ చేసేసింది వాళ్ళ సిస్టమ్ది, ఆమెకు అర్థం కావట్లేదు ఎందు గురించి సిస్టమ్ అప్లోడ్ అవ్వట్లేదు, డీటెయిల్స్ ఎంటర్ చేస్తూ ఉంటుంది కదా, ఈమె పేరు డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఎంటర్ చేస్తూ ఉంటుంటే అప్డేట్ అవ్వట్లేదు దా దగ్గరికి. కొంచెంసేపు అయిన తర్వాత రియలైజ్ ఏమైందంటే, సార్ మీ పాప ఇందాక అక్కడికి మెషిన్ దగ్గరికి వెళ్ళింది కదా, ఏమైనా ఆఫ్ చేసిందా చూడండి, తీరా చూస్తే నిజంగానే అక్కడ స్విచ్ ఆఫ్ చేసి పెట్టింది, ఒక్క దగ్గర ఉంటలేదు కిమ్మి, ఆడ నవ్వుతుంది చూడు ఇంకా. అంటే నేను ఆమె అడుగుతున్నప్పుడు ఏదో క్వశ్చన్స్ ఇవి ఓకేనా ఇది ఓకేనా అని అంటుంటే నేను ఆమెకి వెళ్ళి చెప్తా ఉన్నా ఇది కరెక్ట్ ఉంది ఇది కరెక్ట్ ఉంది అని, ఆ టైంలో కిమ్మి వెళ్ళిపోయి వెనక స్విచ్ ఆఫ్ చేసి ఇట్లా నా చేసేది. ఇంకా నయ్యా అక్కడ పబ్లిక్ ఎక్కువ లేరు కాబట్టి ఆమె కూడా పెద్ద ఏం కోపడలేదు, బట్
బెటర్ నేను సజెస్ట్ చేస్తా ఒకవేళ ఎవరైనా నియర్ బై ఉంటే అక్కడ బెటర్ ఉంది, క్రౌడ్ తక్కువ ఉంది ఒకటి, అండ్ సెకండ్ థింగ్ అన్నీ చేంజెస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర వ్యాలిడ్ ప్రూఫ్స్ ఉంటాయి, లైక్ కొంతమంది పేరు చేంజ్ చేస్తారు, కొంతమంది అడ్రస్ చేంజ్ చేస్తారు కదా, ఒకవేళ మీ దగ్గర వ్యాలిడ్ ప్రూఫ్స్ పాస్పోర్ట్ ఉన్నా అట్లాంటివి ఏమైనా ఉంటే వెళ్ళి తెచ్చుకోవచ్చు. చాలా